క్షణ క్షణం భయం భయం, ఎక్కడ కోవిడ్ వైరస్ అటాక్ చేస్తుందోననే ఆందోళన. ఇది ఇప్పుడు హైదరాబాద్ లోని ప్రజల ఆవేదన. లోకల్ ట్రైన్లు, సిటీ బస్సులు, చివరకు మెట్రో రైల్లో ప్రయాణం చేయాలంటే సందేహించాల్సిన పరిస్థితి. ఎవరికి ఈ వైరస్ సోకిందో, ఎవరి వల్ల తమకు వ్యాప్తి చెందుతుందో అనే ఆవేదన. ప్రధానంగా హైదరాబాద్లో మెట్రో రైలు ప్రయాణికులకు ఈ భయం అంతకంతకు ఎక్కువవుతోంది. అయితే అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మెట్రో రైలు ఉన్నతాధికారులు. అధికారులతో భయపడాల్సిన అవసరం లేదంటున్నారు, కానీ కొన్ని వేల మంది రకరకాల జాతీయులు కనిపిస్తున్నారు. వాళ్ళు చైనా వాళ్ళేమో అని భయపడే పరిస్థితి కూడా ఉంది. ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా కనిపిస్తున్నారు. అంటే ఫారినర్స్ ఎవరో ఒకళ్ళైతే కనిపిస్తూ ఉంటారు, ఎందుకంటే చాలా మంది వచ్చి హైదరాబాద్ లో జీవనోపాధి కోసం వస్తూ డైలీ కొన్ని వేల మంది అయితే ఉద్యోగాల కోసం అయితే దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు ఎలా వ్యాప్తి చెందుతుందేమో అని. అంటే ఇప్పుడు ట్రైన్ లో బస్సెస్ లో ప్రయాణించే వారికి ప్యాసింజర్స్ అందులో మనకి మెట్రోలో ఏసీ కూడా ఉంటది. Yes. చల్లదనానికి ఈ వైరస్ ఎక్కువ ఉంటుంది చల్లదనంలో, టెంపరేచర్లో అని అంటున్నారు. కాబట్టి మరి ఉన్నతాధికారులు ఏమో భయపడాల్సిన అవసరం లేదంటారు. దిగులు ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. క్షణ క్షణం భయం భయం, ఎక్కడ కోవిడ్ వైరస్ అటాక్ చేస్తుందోననే ఆందోళన. ఇది ఇప్పుడు హైదరాబాద్లోని ప్రజల ఆవేదన. లోకల్ ట్రైన్లు, సిటీ బస్సులు, చివరకు మెట్రో రైల్లో ప్రయాణం చేయాలంటే సందేహించాల్సిన పరిస్థితి. ఎవరికి ఈ వైరస్ సోకిందో, ఎవరి వల్ల తమకు వ్యాప్తి చెందుతుందోననే ఆవేదన. ప్రధానంగా హైదరాబాద్లో మెట్రో రైల్ ప్రయాణికులకు ఈ భయం అంతకంతకు ఎక్కువవుతోంది. అయితే అలాంటి భయాలు ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదంటున్నారు మెట్రో రైల్ ఉన్నతాధికారులు. హైదరాబాద్ నగరంలో కోవిడ్ వైరస్ తొలి కేసు నమోదవడంతో అన్ని వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మెట్రో రైల్ ప్రయాణికులు ఒకింత కలవరపడుతున్నారు. మెట్రో పూర్తిగా ఏసీ ప్రయాణం, ఎక్కువగానే తలుపులన్నీ మూసుకుపోతాయి. రద్దీ నేపథ్యంలో ఎవరైనా జలుబుతో బాధపడుతూ తుమ్మినా దగ్గినా తుంపర్లన్నీ మెట్రో లోపలే. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో శుభ్రత చర్యలతో పాటు రద్దీ వేళ్లలో ట్రిప్పుల సంఖ్యను మరింత పెంచితే తమ ఆరోగ్యాన్ని కాపాడిన వారవుతారని ప్రయాణికులు అంటున్నారు. మెట్రో రైలు నడుస్తున్న మూడు మార్గాల్లో హైదరాబాద్ మెట్రో నిత్యం 1000 ట్రిప్పులను నడుపుతోంది. ప్రతిరోజు సగటున 400,000 మంది ప్రయాణిస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు మధ్య ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటోంది. ఆ సమయంలో ఒక మెట్రో రైల్లో సగటున 1000 మంది వరకు ఉంటున్నారు. ఇదే ఇప్పుడు వారిని కలవర పెడుతోంది. దీంతో కొంతమంది మెట్రో ప్రయాణాన్ని విరమించుకుని సొంత వాహనాల వైపు మళ్లుతున్నారు. మెట్రోలో మంగళవారం రోజు ప్రయాణికులు తగ్గారనే ప్రచారం జరిగింది. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రతిరోజు రాత్రి మెట్రో రైళ్లు డిపోకు చేరాక ప్రతి రైలును స్టెరిలైజ్ చేసి అధికారి ధృవీకరించాకే ట్రాక్ పైకి పంపిస్తున్నామని అధికారులు వివరిస్తున్నారు. కోవిడ్ వైరస్ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వివరిస్తున్నారు. మెట్రో స్టేషన్లు, రైళ్లు, చేతులు తగిలే ఉపరితల ప్రాంతాలు, ఎస్కులేటర్లు, హ్యాండ్ రైల్స్ ఎప్పటికప్పుడు శుభ్రపరచడం, మెట్రో డిపోకు చేరాక సబ్బు డిటర్జెంట్లతో కడగడం చేస్తున్నామన్నారు. ప్రయాణికులను అప్రమత్తం చేసేలా త్వరలోనే మైకులో ప్రకటనలు, చిత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కోవిడ్ వైరస్ ప్రభావం మెట్రోపై లేదు. సాధారణ రోజుల మాదిరే ప్రయాణికుల సంఖ్య ఉంది. ముందు జాగ్రత్తగా రక్షణ చర్యలు చేపట్టాం. వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి మెట్రో ఉద్యోగులకు సూచించాం. చేతి శుభ్రత, చేయాల్సినవి, చేయకూడనివి, అనారోగ్యంతో ఉంటే వెంటనే అప్రమత్తమయ్యేలా అప్రమత్తం చేశాం. మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.